గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు నేను మీకు చాలా చాలా ఉపయోగపడేటటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఫ్యూచర్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అసలు ఫిజిక్స్కి సంబంధించిన విషయం ఫిజిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని ఫర్దర్ స్టడీస్లో వాడుకోకపోయినా లైక్ బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళకి రియల్ లైఫ్లో పనికొచ్చే విషయం కానీ అన్నిటికీ సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. అదేంటి అంటే అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్ అనే రెండు వర్డ్స్ గురించి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో అమ్మీటర్ వోల్ట్ మీటర్ చూడండి, ఆల్రెడీ మీకు గ్యాల్వనోమీటర్ అనేది తెలుసు. ఆల్రెడీ మీకు గ్యాల్వనోమీటర్ అనేది లాస్ట్ 2 వీడియోస్లో చెప్పున్నాను. సో ఏంటి గ్యాల్వనోమీటర్, ఈ గ్యాల్వనోమీటర్ అంటే ఏంటి అంటే గ్యాల్వనోమీటర్ని జనరల్గా సర్క్యూట్లో క్యాపిటల్ జీ తోటి ఇలా ఒక కాంపోనెంట్, మనకు రెసిస్టర్ని ఇలా కెపాసిటర్ని ఇలా ఎలా రిప్రజెంట్ చేస్తామో అదేవిధంగా గ్యాల్వనోమీటర్ని ఒక క్యాపిటల్ జీ రాసి చుట్టూరు ఒక సున్నా చుడితే దీన్ని గ్యాల్వనోమీటర్ని రిప్రజెంట్ చేయడానికి వాడతామన్నమాట. అఫ్కోర్స్ దీనికి అటు సైడ్ ఒక గీత, ఇటు సైడ్ ఒక గీత, ఈ రెండు ఉంటాయి. సో ఇది గ్యాల్వనోమీటర్ని వాడడానికి వాడతాం. ఈ గ్యాల్వనోమీటర్ అనేది ఎందుకు అంటే ఇట్ ఈజ్ ఎ డివైజ్ యూజ్డ్ టు మెజర్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కరెంట్, మైక్రో యాంప్స్లో ఉండేటటువంటి, మైక్రో యాంప్స్ అంటే 10⁻⁶ ఆంపియర్ అంత తక్కువ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కరెంట్స్ మెజర్ చేయడానికి యూజ్ చేసే డివైజ్ గ్యాల్వనోమీటర్. ఈ గ్యాల్వనోమీటర్లో మనకు మామూలుగా మీటర్ని కానీ చూసామంటే ఇట్లా 0 మధ్యలో ఉంటుంది. సో మనకు కరెంట్ పాస్ అయినప్పుడు ఏదర్ ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయినా డిఫ్లెక్షన్ వస్తుంది, లేకపోతే యాంటీ క్లాక్ వైజ్లో అయినా డిఫ్లెక్షన్ వస్తుంది. అయితే మనకు ఈ కరెంట్ ఏ డైరెక్షన్, డిఫ్లెక్షన్ ఏ డైరెక్షన్లో వస్తే ఆ డైరెక్షన్లో ఫ్లో ఆఫ్ కరెంట్ ఉందన్నమాట. సో దేర్ ఫర్ గ్యాల్వనోమీటర్ ఓన్లీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కరెంట్స్ని మెజర్ చేయడానికే కాకుండా డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ని తెలుసుకునే దానికి కూడా వాడతాము అనేది మీరు తెలుసుకోవాలి. సో దట్ ఈస్ అబౌట్ ది గ్యాల్వనోమీటర్. నెక్స్ట్ కమ్స్ అమ్మీటర్. అమ్మీటర్ అంటే వాట్ ఈజ్ అమ్మీటర్ అనేది చూద్దాం. అమ్మీటర్ ఈజ్ అ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ కరెంట్. దీన్ని కరెంట్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. జనరల్గా ఈ అమ్మీటర్ని యూజ్ చేసి మిల్లీ యాంప్స్లో కరెంట్ని మనం ఈ అమ్మీటర్ని యూజ్ చేసి మనం కరెంట్ని దేంట్లో మెజర్ ఎంత కరెంట్ని మెజర్ చేస్తాం అంటే మిల్లీ యాంప్స్ ఉండే అంత కరెంట్, అంటే 10⁻³ ఆంపియర్ కరెంట్ని మెజర్ చేయడానికి ఈ అమ్మీటర్ని వాడతాం అన్నమాట. ఓకే, సో ఇది ఈ అమ్మీటర్ ద్వారా ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అని కనుక్కోగలుగుతాం. కానీ కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుందా లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుందా అనేది కనుక్కోలేం. నెక్స్ట్ కమ్స్ వోల్ట్ మీటర్. తర్వాతది ఏంటి అంటే వోల్ట్ మీటర్. సో వాట్ ఈజ్ వోల్ట్ మీటర్? వోల్ట్ మీటర్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ ఇన్ ది సర్క్యూట్. సో మీకు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఈఎంఎఫ్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు 10th క్లాస్లో వచ్చాయి. నేను కూడా అది మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో బ్రీఫ్గా చెప్పున్నాను. సో ఒక సర్క్యూట్ తీసుకున్నామంటే సర్క్యూట్లో 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అని మెజర్ చేయడానికి మనము ఈ వోల్ట్ మీటర్ని వాడతాం. ఈ వోల్ట్ మీటర్ని ఇలా ఒక రౌండ్ చుట్టి దాని మధ్యలో క్యాపిటల్ వి అని పెడితే అది వోల్ట్ మీటర్ యొక్క సింబల్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ అమ్మీటర్, వోల్ట్ మీటర్, గ్యాల్వనోమీటర్ వీటి గురించి మనం ఈ చాప్టర్లో ఈ కాన్సెప్ట్స్లో ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే, సో అమ్మీటర్ అనేది దేనికి వాడతాము, కరెంట్ని మెజర్ చేయడానికి. ఒకసారి నేను మీకు సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్, ప్యారల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ చెప్పింది కానీ గుర్తు ఉంటే, సిరీస్ కాంబినేషన్లో కరెంట్ ఎప్పుడు సేమ్గా ఉంటుంది. సిరీస్ కాంబినేషన్లో కాంపోనెంట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అని అంటే వాటి గుండా ఫ్లో అయ్యేటటువంటి కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అదే ప్యారలల్ కాంబినేషన్లో అయితే ఏది కాన్స్టెంట్గా ఉంటుంది అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో మనకు మనకు ఇచ్చిన కాంపోనెంట్స్ సిరీస్లో కానీ కనెక్ట్ అయి ఉంటే మనకు వాటి గుండా ఫ్లో అయ్యే ఏ పారామీటర్ కాన్స్టెంట్గా ఉంటుంది అంటే కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది. కరెంట్ని మెజర్ చేయడానికి మనం ఏం వాడతాము, అమ్మీటర్ని వాడతాం. కాబట్టి అమ్మీటర్ని ఎప్పుడు కూడా ఎలా కనెక్ట్ చేయాలంటే సర్క్యూట్లో సిరీస్లో కనెక్ట్ చేయాలి. సో బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మీటర్ని సిరీస్లోనే ఎందుకు కనెక్ట్ చేయాలి అనంటే దాన్ని యూజ్ చేసి మనం కరెంట్ మెజర్ చేస్తాం కాబట్టి. కరెంటు ఎక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది అంటే సిరీస్ కాంబినేషన్లో కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి దాన్ని అట్లా కనెక్ట్ చేస్తాం. అమ్మీటర్ని సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. ఓకేనా? తర్వాత ప్యారలల్ కాంబినేషన్లో ఏది కాన్స్టెంట్గా ఉంటుంది, ప్యారలల్ కాంబినేషన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంటుంది. వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో దీన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయడానికి ఏం వాడతాము, వోల్ట్ మీటర్ వాడతాం.
సో మనకు ఒక వోల్ట్ మనం పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ మెజర్ చేయడానికి యూజ్ చేసేటటువంటి డివైస్ వోల్ట్ మీటర్. ఈ వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేయడం వలన ఆ రెండు పాయింట్స్ మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ మారకూడదు. కాబట్టి మనం దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి అంటే ప్యారలల్గానే కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేయాలి? ప్యారలల్గానే కనెక్ట్ చేయాలి. కాబట్టి మనకు వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా సర్క్యూట్స్లో ఎలా కనెక్ట్ చేయాలంటే ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. ఓకే, సో అదే మనకు అమ్మీటర్ని అయితే ఎప్పుడు ఎలా కనెక్ట్ చేయాలంటే సిరీస్లో కనెక్ట్ చేయాలి, సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు అసలు మన యాక్చువల్ కంటెంట్ సిలబస్లో ఉండేటటువంటి కంటెంట్కి వద్దాం. సో మిమ్మల్ని ఏమన్నా అంటే హౌ డూ యూ కన్వర్ట్ ది గివన్ గ్యాల్వనోమీటర్ ఇంటూ అమ్మీటర్, ఇచ్చిన అమ్మీటర్ని సారీ ఇచ్చిన గ్యాల్వనోమీటర్ని అమ్మీటర్గా ఎలా కన్వర్ట్ చేస్తారు అని అడుగుతారు. సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది కన్వర్షన్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ గ్యాల్వనోమీటర్ ఇంటూ అమ్మీటర్, గ్యాల్వనోమీటర్ని అమ్మీటర్గా మార్చే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఎలా కన్వర్ట్ చేస్తామంటే సింపుల్, ఇచ్చిన గ్యాల్వనోమీటర్ని అమ్మీటర్గా కన్వర్ట్ చేయడానికి ఏం చేయక్కర్లేదు, దానికి ప్యారలల్గా దానికి అక్రాస్ షంట్ని కనెక్ట్ చేస్తే చాలు. షంట్ అంటేనే అర్థమైంది అని అంటే వెరీ స్మాల్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అని అంటాం అనమాట. ఈ షంట్ యొక్క రెసిస్టెన్స్ క్యాపిటల్ ఎస్ అనుకుందాం, గ్యాల్వనోమీటర్ యొక్క రెసిస్టెన్స్ క్యాపిటల్ జి అనుకుందాం. టోటల్ కరెంటు మనకు ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం సర్క్యూట్లో. సో ఈ కాంబినేషన్ ఉంది కదా, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ గ్యాల్వనోమీటర్ అండ్ షంట్, ఈ కాంబినేషన్ ఉంది కదా, ఈ కాంబినేషనే మనకు ఏంటి అంటే అమ్మీటర్గా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? అమ్మీటర్గా పనిచేస్తుంది. సో గ్యాల్వనోమీటర్ షంట్ ఎలా కనెక్ట్ అయినాయి? ప్యారలల్గా కనెక్ట్ అయ్యి ఉంటే ప్యారలల్లో ఏది కాన్స్టెంట్? పొటెన్షియల్ డిఫరెన్స్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద గ్యాల్వనోమీటర్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది షంట్, ఇది మీకు తెలుసు. టోటల్ దాని గుండా ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం, అందులో గ్యాల్వనోమీటర్ గుండా ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఐజీ అని అనుకుందాం. గ్యాల్వనోమీటర్ గుండా ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఐజీ అని అనుకుందాం. అలాగే షంట్ గుండా ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఐఎస్ అని అనుకుందాం. సో ఇక్కడ కొన్ని పేర్లు పెట్టాను, ఏమేమి అనంటే, ఒకటి టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ ది సర్క్యూట్, నెక్స్ట్ ఐజీ అనేది ఏంటంటే కరెంట్ త్రూ గ్యాల్వనోమీటర్, అలాగే మనకు ఐఎస్ వచ్చేసి కరెంట్ త్రూ ది షంట్, షంట్ గుండా పాస్ అయ్యేటటువంటి కరెంట్. ఓకే, సో ఇప్పుడు మనము ఇక్కడ నేను ఆల్రెడీ ఏం చెప్పాను, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది గ్యాల్వనోమీటర్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది షంట్ అని చెప్పాను. పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ వీక్ ఫార్ములా వచ్చేసి ఐఆర్ అని చెప్పి తెలుసు. ఐ అంటే కరెంట్, ఆర్ అంటే రెసిస్టెన్స్ అని చెప్పి తెలుసు. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద గ్యాల్వనోమీటర్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది షంట్. కాబట్టి ఏమవుతుందో చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద గ్యాల్వనోమీటర్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది షంట్ అంటే కరెంట్ V అంటే ఐఆర్, సో VG అంటే ఐజీ ఇంటూ దాని రెసిస్టెన్స్. సో కరెంట్ త్రూ ది గ్యాల్వనోమీటర్ ఐజీ, దాని యొక్క రెసిస్టెన్స్ వచ్చేసి దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి క్యాపిటల్ జీ, ఇజ్ ఈక్వల్ టు కరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది షంట్ అంటే కరెంట్ త్రూ ది షంట్ ఐఎస్ ఇంటూ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది షంట్ ఎస్ అని అన్నమాట. సో ఇప్పుడు మనకు కరెంట్ పాసింగ్ త్రూ ది ఐజీ ఈక్వల్ టు ఎంత అని అంటే మనం ఏం చేస్తాము, ఐఎస్ డివైడెడ్ బై ఐజీ, సారీ కరెంట్ పాసింగ్ త్రూ ది గ్యాల్వనోమీటర్ ఎంత అంటే ఐఎస్ డివైడెడ్ బై క్యాపిటల్ జీ అని అంటాం. ఐఎస్ డివైడ్ బై క్యాపిటల్ జీ అంతే కదా. సో ఇక్కడ చూడండి, ఐజీ ఇంటూ క్యాపిటల్ జీ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్ ఇంటూ క్యాపిటల్ ఎస్. ఐజీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఐఎస్ఎస్ డివైడ్ బై క్యాపిటల్ జీ అవుతుంది. ఐఎస్ ఇక్కడ నేను ఇంకో విధంగా రాస్తాను,
దీనికి ఈక్వేషన్ డిరైవ్ చేస్తున్నాను. దీనికి ఈక్వేషన్ ఏమని డిరైవ్ చేస్తాను అంటే కరెంటు పాసింగ్ త్రూ ది గ్యాల్వనోమీటర్, కరెంట్ పాసింగ్ త్రూ ది. సో ఇక్కడ షంట్కి ఈక్వేషన్, షంట్ అనేది అంటే మనం ఒక ఇచ్చిన గ్యాల్వనోమీటర్ని అమ్మీటర్గా కన్వర్ట్ చేయాలంటే ఎంత షంట్ని కనెక్ట్ చేయాలి, అంటే ఎంత రెసిస్టెన్స్ని, ఎంత స్మాల్ రెసిస్టెన్స్ని గ్యాల్వనోమీటర్కి ప్యారలల్గా కనెక్ట్ చేయాలి, ఆ షంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఎస్ ఇది క్వాలిటీ ఎంత, ఐజీ డివైడ్ బై ఐఎస్ ఇంటూ క్యాపిటల్ జీ, ఐజీ డివైడ్ బై ఐఎస్ ఇంటూ క్యాపిటల్ జీ. కానీ మనకేమని చెప్పి తెలుసు, టోటల్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐజీ ప్లస్ ఐఎస్ అని చెప్పి తెలుసు. అంటే దీని నుంచి కరెంట్ పాసింగ్ త్రూ షంట్ ఐఎస్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఐ మైనస్ ఐజీ అని రాయొచ్చు. దీన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు షంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే ఐజీ డివైడ్ బై ఐఎస్ అంటే ఐ మైనస్ ఐజీ ఇంటూ క్యాపిటల్ జీ అని రాయొచ్చు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్తో తోటి ఐజీ తోటి డివైడ్ చేసానుకో, డివైడింగ్ విత్ ది పారామీటర్ ఐజీ, దెన్ మనకు షంట్ ఏమవుతుంది అంటే షంట్ ఈక్వల్ టు ఐజీ డివైడ్ బై ఐజీ అంటే వన్ అయిపోతుంది, డివైడ్ బై ఐ మైనస్ ఐజీ డివైడ్ బై ఐజీ, ఐ మైనస్ ఐజీ డివైడ్ బై ఐజీ ఇంటూ ఏమొస్తుంది, క్యాపిటల్ జీ వస్తుంది, క్యాపిటల్ జీ వస్తుంది. సో దీని నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే షంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వన్ డివైడ్ బై ఐ బై ఐజీ, ఐజీ బై ఐజీ అంటే మైనస్ వన్ ఇంటూ క్యాపిటల్ జీ అని రాయొచ్చు. సపోజ్ కరెంట్ పాసింగ్ త్రూ ద గ్యాల్వనోమీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎంత ఆఫ్ క్యాపిటల్ జీ అని అనుకుందాం, టోటల్ కరెంట్ అని అనుకుందాం. సో కరెంట్ పాసింగ్ త్రూ ద గ్యాల్వనోమీటర్ ఐజీ ఈక్వల్ టు వన్ బై ఎంత ఆఫ్ టోటల్ కరెంట్ ఐ అని అనుకుందాం. అప్పుడు దాని నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే ఐ డివైడ్ బై ఐజీ, దీంట్లోనే ఐ డివైడ్ బై ఐజీ, ఆ ఈక్వేషన్లో వచ్చి ఐ డివైడ్ బై ఐజీ రాస్తే ఐ డివైడ్ బై ఐజీ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా, ఐ డివైడ్ బై ఐజీ బదులు ఎన్ను సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు ఏమవుతుంది అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ మైనస్ వన్ ఇంటూ జీ, అంటే క్యాపిటల్ జీ డివైడ్ బై ఎన్ మైనస్ వన్ అవుతుంది. సో మనము ఒక గ్యాల్వనోమీటర్ని అమ్మీటర్గా మార్చడానికి దానికి అక్రాస్ ఎంత షంట్ని కనెక్ట్ చేయాలి అంటే దానికి ఫార్ములా ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీ డివైడ్ బై ఎన్ మైనస్ వన్. అక్కడ ఎన్ అనేది ఏంటి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ ద గ్యాల్వనోమీటర్, జీ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది గ్యాల్వనోమీటర్ అని అంటాం అనమాట. అలాగే వాట్ ఈస్ ద కరెంట్ పాసింగ్ త్రూ ద గ్యాల్వనోమీటర్, వాట్ ఈస్ ద కరెంట్ పాసింగ్ త్రూ ది షంట్ అనే దాన్ని డిరైవ్ చేద్దాం. సో ఈ ఈక్వేషన్లోంచి మనకు ఒకనొక ఈక్వేషన్ ఏముంది అంటే ఐజీ ఇంటూ క్యాపిటల్ జీ ఈక్వల్ టు ఐఎస్ ఇంటూ క్యాపిటల్ ఎస్ అని ఉంది. సో దీని నుంచి మనకు కరెంట్ పాసింగ్ త్రూ ది షంట్ కావాలనుకుందాం, ఫస్ట్ కరెంట్ పాసింగ్ త్రూ ది షంట్ కావాలనుకుందాం. సో అప్పుడు మనం ఏమని రాయొచ్చు, దీని నుంచి ఐజీ క్యాపిటల్ జీ ఈక్వల్ టు ఐఎస్ క్యాపిటల్ ఎస్ కదా దీని నుంచి. సో అసలు ఈ గ్యాల్వనోమీటరు షంట్ ఎలా ఉన్నాయి, ఒకదానితో ఒకటి ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నాయంటే ఏంటి అర్థము, వాటికి అక్రాస్ ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్. చూడండి, రెండు మీరు 10th క్లాస్లో నేర్చుకున్నారు, రెండు రెసిస్టర్స్ కానీ హ్యావింగ్ రెసిస్టెన్సెస్ ఆర్ వన్ ఆర్ టూ రెసిస్టెన్సెస్ కలిగిన రెండు రెసిస్టర్స్ మనకు ఒకదానితో ఒకటి ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నాయంటే, వాటి యొక్క ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఏంటంటే 1/R = 1/R1 + 1/R2. సో ఆర్వన్ ఆర్ టూలో ఎల్సిఎం తీసుకుంటే R1 + R2 / R1R2 అవుతుంది. దాని నుంచి R ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ది ప్యారల్ కాంబినేషన్ RP ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే R1R2 / R1R2 అవుతుంది. సో దీని నుంచి మనము ఏమని రాయొచ్చు అని అంటే ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ది ప్యారల్ కాంబినేషన్ RP ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే R1R2 / R1R2 అని రాయొచ్చు. ఇక్కడ ఆ రెండు రెసిస్టర్స్ ఎవరెవరు అంటే, ఒకటి రెసిస్టెన్స్ ఆఫ్ ద గ్యాల్వనోమీటర్, ఇంకొకటి రెసిస్టెన్స్ ఆఫ్ ది షంట్. సో ఆ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ R ఈక్వల్ టు ఇక్కడ GS / G + S అవుతుంది. అవునా, మనకు ఆల్రెడీ ఏమని చెప్పి తెలుసు, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది గ్యాల్వనోమీటర్ ఐజీ క్యాపిటల్ జీ ఇస్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది షంట్ ఐఎస్ క్యాపిటల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ కాంబినేషన్ అంటే IR, వేర్ I ఈజ్ ద టోటల్ కరెంట్ అండ్ క్యాపిటల్ R ఈజ్ ది ఈక్వివాలెంట్
రెసిస్టెన్స్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ప్యారల్ కాంబినేషన్ ఆఫ్ గ్యాలనోమీటర్ అండ్ షంట్ అని రాయొచ్చు. సో దీంట్లో ఫస్ట్ అండ్ థర్డ్ ఏమంటాము, ఫస్ట్ అండ్ థర్డ్ టర్మ్స్ని ఈక్వేట్ చేస్తాం. అంటే దీన్ని అలాగే దీన్ని ఈక్వేట్ చేస్తాం. ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది అంటే ఐజీ క్యాపిటల్ జీ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అవుతుంది. అంటే కరెంట్ పాసింగ్ త్రూ ద గ్యాలనోమీటర్ ఐజీ ఈక్వల్ టు ఆర్ బై జీ ఇంటూ ఐ అవుతుంది. లేదా ఆర్ అంటే ఏంది, జిఎస్ డివైడ్ బై జీ ప్లస్ ఎస్. ఆర్ అంటే జిఎస్ ఇక్కడ చూపించాను కదా, ఆర్ అంటే జిఎస్ డివైడ్ బై జీ ప్లస్ ఎస్. దాన్ని ఈ ఆర్ వాల్యూ వచ్చేసి జిఎస్ డివైడ్ బై జీ ప్లస్ ఎస్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కరెంట్ పాసింగ్ త్రూ ది గ్యాలనోమీటర్ ఐజీ, కరెంట్ పాసింగ్ త్రూ ద గ్యాలనోమీటర్ ఐజీ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకు ఐ బై క్యాపిటల్ జీ. ఆర్ అంటే యాక్చువల్గా ఆర్ బై జీ ఇంటూ ఐ, నేను ఐని బయట ఫస్ట్ రాసేస్తాను. ఐ బై జీ ఇంటూ ఆర్ అంటే జిఎస్ డివైడ్ బై జీ ప్లస్ ఎస్. ఇది కానీ చేస్తే జీజీ క్యాన్సిల్ పోతుంది, జీజీ క్యాన్సిల్ పోతుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది అంటే దాని నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే కరెంట్ పాసింగ్ త్రూ ద గ్యాలనోమీటర్ ఐజీ ఈక్వల్ టు ఎస్ డివైడ్ బై జీ ప్లస్ ఎస్ ఆఫ్ టోటల్ కరెంట్ అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఫర్ కరెంట్ పాసింగ్ త్రూ ది గ్యాలనోమీటర్ అలాగే వాట్ ఈస్ ద కరెంట్ పాసింగ్ త్రూ ది షంట్ అని కావాలంటే ఈ సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ని ఈక్వేట్ చేసామనుకోండి. సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ అంటే ఏమేమి, ఇది ఐఎస్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అనేది. సో అప్పుడు మనకేమవుతుందో చూడండి. సో మనకేమవుతుంది, ఐఎస్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అంటే ఐఎస్ఎస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఐ ఇంటూ జిఎస్ డివైడ్ బై జీ ప్లస్ ఎస్. ఎస్ క్యాన్సిల్ పోతే దాని నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే కరెంట్ పాసింగ్ త్రూ ద షంట్ ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు జీ డివైడ్ బై జీ ప్లస్ ఎస్ ఇంటూ టోటల్ కరెంట్ ఐ అని రాయొచ్చు. సో దీన్నే మనము ఏమంటామంటే దీన్నే మనము ఏమని అంటామంటే కరెంట్ పాసింగ్ త్రూ ది షంట్కి ఈక్వేషన్ అని అంటాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ది కన్వర్షన్ ఆఫ్ గ్యాలనోమీటర్ ఇంటూ అమ్మీటర్. నెక్స్ట్ దాని గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.